విద్యార్థులందరికీ శుభాభినందనలు నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి తరగతులన్నింటినీ కూడా అవగాహనతో అలాగే శ్రద్ధతో నేర్చుకుంటూ నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తున్నాం మరి ఇవాల్టి 10వ తరగతి తెలుగు పాఠ్యభాగమైనటువంటి గోరంత దీపాలు అనే పాఠ్యభాగాన్ని ఇచ్చినటువంటి అభ్యాస పత్రాన్ని చూద్దాం రండి ఈ క్రింది ప్రశ్నలకు 4 లేదా 5 వాక్యాల్లో జవాబులు రాయండి అన్నారు ఇక్కడ మనకి ప్రధానంగా చూసినట్లయితే ఇది గద్య భాగ పాఠం దీంట్లో షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ అంటే మనకి లఘు ప్రశ్నలు చాలా ఎక్కువ మోతాదులో దీని నుంచి అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని జాగ్రత్తగా మనం గద్యాన్ని చదవడం అనేది ప్రధానం ఇక చూడండి కథానిక ప్రక్రియను గురించి వ్రాయండి అన్నారు ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి యొక్క లేదా సంఘటన యొక్క వివరాలను వచన రూపంలో తెలియజేసి అలాగే క్లుప్తత అనేటటువంటిది క్లుప్తత దీని ప్రధాన లక్షణం ఇక సమాజంలోని సామాజిక స్పృహను కలిగించడం అలాగే ప్రేరణాత్మక ప్రేరణను కలిగించడం ఇవన్నీ కూడా దీని యొక్క కథా కథనంలో కథానికలో గాని ఉన్నటువంటి లక్షణాలు ఇక్కడ పాత్రలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ ఉంటుంది అయితే ఆ కథాంశంలో కూడా ఒక సంఘటనకు మధ్య ఏ విధమైనటువంటి సంబంధం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా ఈ కథాంశంలో కథానికలో తెలుస్తూ ఉంటుంది ఇక తర్వాత గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యం రాయండి అన్నారు ఇక్కడ గోరంత దీపాలు పాఠ్యభాగంలో చూసినట్లయితే అనాథ బాలలను చేరతీయడం అనాథ బాలలను చేరతీయడం అలాగే మరొకటి అలా చేరతీసినప్పుడు మట్టిలో మాణిక్యాల్లా తయారవుతారు మనిషిలో ఉండేటటువంటి గొప్ప గుణమే మాణిక్యం అంటే మట్టిలో మాణిక్యాలుగా తయారు కాగలగడం తయారు చేయడం ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే ధనవంతులైన లేదా అసలు ధనవంతులనే కాదు మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మానవత్వం కలవారైనా పేదవారిని లేదా అనాథలను చేరదీసి ఆశ్రయం ఇచ్చినట్లయితే ఇచ్చి వారి మనుగడకు ప్రోత్సహిస్తే సమాజానికి ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా తయారవుతారు అనేటటువంటిది ఈ పాఠం యొక్క నేపథ్యం అవుతుంది అలా ఒక పెద్ద ఆయన తనకు ఉన్నటువంటి ఎదురైనటువంటి అనుభవం ఎలాంటిది అనే విషయాన్ని చాలా చక్కగా ఈ పాఠంలో తెలియచేశారు అలా సేవ చేసి తీసుకురావడం వల్ల సామాజిక సంబంధాలు నైతిక బాధ్యత అనేటటువంటివి తెలియచేయడం ఈ పాఠం యొక్క ఆంతర్యంగా మనకి తెలుస్తుంది ఇక తర్వాతి అంశంలో చూస్తే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను గుర్తించండి అన్నారు రండి మాత ప్రేమ చాలా గొప్పది ఈత గీసిన పదానికి అర్థం ఏది మాత అన్న పదానికి అర్థం చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా కేవలం పర్యాయ పదాలుగా మనం చెప్పవచ్చు కానీ డైరెక్ట్గా అర్థం అడిగారు కాబట్టి తల్లి మాత అర్థం తల్లి వేప చెట్టు పూత అందంగా ఉంటుంది చెట్టు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏంటంటే సమానమైన అర్థం వచ్చే పదాలు
చూస్తే వృక్షము తరువు తోట అడవి వనము కారణము తోట వృక్షము చూస్తే వృక్షము తరువు ఇక్కడ తోట అడవి ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో గల గుంపులుగా చెట్లు ఉంటే అప్పుడు వాటిని ఇక్కడ చెట్టు అనే పదానికి అడిగారు ఆప్షన్ ఏ విద్యానగరంలో అందరికీ వృద్ధుడే దిక్కు ఈ దిక్కు అన్న పదానికి నానార్థాలు ఏమి అని అన్నారు చూడండి కారణం మరణం దిశ రక్షణ లాభం ప్రయోజనం ముందు వెనక దిక్కు దిశ రక్షణ అనేటటువంటిది అవుతుంది ఇక తర్వాత ఏమవుతుందో సంధ్య వెలుగు బాగుంటుంది గీత గీసిన పదానికి వికృతి రూపం ఏది చూడండి సంధ్య అని అంటే సంజ అవుతుంది అన్నమాట ఇక తర్వాత చల్లని నీడ సొంత వాక్యం రాయండి అది తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు చల్లని నీడ వంటిది తర్వాత వినయం చదువుతో పాటు వినయం ఉండాలి ఇలా ఏదైనా సరే అర్థవంతమైన వాక్యాన్ని వ్రాసి పూర్తి చేయవచ్చు అక్షర దోషాలు వాక్య దోషాలు లేకుండా అభ్యాస పత్రాన్ని వ్రాసి చక్కని నైపుణ్యాన్ని సాధించండి ధన్యవాదాలు